नमस्ते चूस्तुन्नारु टीयू ना पेरु दुर्गा लाइफलाइन कार्यक्रमानिकि स्वागतम। थैराइड समस्या ई रोजुल्लो मनं चाला एक्कुवगा विनिपिस्तुन्न माट ई थैराइड समस्यतो चाला मंदि बाधपडुतुन्नारु। थैराइड तो समस्यतो गनुक मीरु एमैना बाधपडुतुन्नट्टुंटे गनुक लेकपोते दीनि गुरिंचि एमैना तेलुसुकोवालनुकुंटे गनुक मीरु वेंटने किंद स्क्रोलिंग लो उन्न फोन नंबर्लकु फोन चेसि मीरु डाक्टर गारितो मात्लाडोच्चु। अलागे दीनिपैन मात्लाडडानिकि मन स्टूडियोलो उन्नारु डाक्टर अरुण, होमियो केयर कन्सल्टेंट नुंचि होमियो केयर इंटरनेशनल హాస్పిటల్స్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు మీరు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో అండి. హలో డాక్టర్ గారు, అసలు ఈ సాధారణంగా ఈ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటారు అసలు? సో థైరాయిడ్ సమస్యలు రావడానికి ప్రధానంగా కనబడేటటువంటి కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ కారణాలు, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా థైరాయిడ్ ఉండడం కానీ, లేదు కొన్ని రకాలైనటువంటి అయోడిన్ డెఫిషియన్సీస్ కానీ, ఇటువంటి కారణాల వల్ల థైరాయిడ్ యొక్క సమస్యలు రావడానికి అవకాశం చాలా ఉంటుంది. కాకపోతే ఆటో ఇమ్యూన్ కారణాలు వల్ల వచ్చేది లేదు అంటే ఫ్యామిలీ హిస్టరీలో వచ్చేదాన్ని బట్టి, మన క్లినికల్ హిస్టరీలో పేషెంట్కి ఉండేటటువంటి సిమ్టమ్స్ యొక్క సివియారిటీని బట్టి, సిమ్టమ్స్ యొక్క ప్రెజెంటేషన్ని బట్టి అది ఏ రకమైనటువంటి థైరాయిడ్ ఏ కారణం వల్ల వచ్చింది అనేది మనం డయాగ్నోస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్గా థైరాయిడ్ రావడానికి ఇది కారణం అంటూ ఇప్పటి వరకు పర్టికులర్గా ఖచ్చితంగా ఈ కారణం వల్ల థైరాయిడ్ వస్తుంది అంటూ డయాగ్నోస్ చేయడానికి 100% దీనివల్లే వస్తుందంటూ చెప్పడానికి కుదరదు. కాకపోతే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ ఉంటాయి, ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ లాంటివి ఉంటాయి, లేదు ప్రైమరీ హైపోథైరాయిడ్ లాంటివి ఉంటాయి, ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి, అండ్ ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఏదైనా మినరల్ డెఫిషియన్సీస్ ముఖ్యంగా సోడియం అయోడిన్ లాంటి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటూ దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయడం. అలాగే థైరాయిడ్ గ్లాండ్ యొక్క పని ఏంటంటారు అసలు? థైరాయిడ్ గ్రంథి అనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం. T3 అండ్ T4 అనేటటువంటి రెండు థైరాయిడ్ హార్మోన్స్ని థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తూ ఉంటుంది. TSH అనేటటువంటి హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చిన దానికి రెస్పాన్స్గా థైరాయిడ్ అనేది రియాక్ట్ అయ్యి T3 అండ్ T4 అనేటటువంటి రెండు హార్మోన్స్ని శరీరంలోకి విడుదల చేస్తుంది. సో ఈ T3 T4 యొక్క పని ఏంటి అంటే శరీరం యొక్క జీవక్రియ సరిగా జరిగేలా చూడడం, శరీరం యొక్క మెటబాలిజంని యాక్టివ్ చేయడము, మెటబాలిక్ రేట్ని పెంచడము, ఇది చేసేటటువంటి పని. సో కాబట్టి ఈ T3 T4 లేదా శరీరంలో ప్రతి ఫంక్షన్ నార్మల్గా జరగాలి అంటే మాత్రం థైరాయిడ్ యొక్క హార్మోన్స్ అవసరం ఉంటుంది, దాన్ని మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే అండి, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి రత్నం తాడేపల్లిగూడెం నుంచి. రత్నం గారు హలో, రత్నం గారు. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఇది థైరాయిడ్ సమస్య, ఏ ఏజ్ వాళ్ళకి ప్రధానంగా వచ్చే అవకాశం ఉందంటారు? థైరాయిడ్ సమస్య ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, ఏజ్ లిమిట్ అంటూ లేదు, కానీ ముఖ్యంగా చూస్తే 15 to 35 ఇయర్స్, 15 to 30 ఇయర్స్ మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎఫెక్ట్ కావడం అనేది ఆ ఏజ్లో మొదలవుతుంది. ఒకసారి థైరాయిడ్ అంటూ మొదలైంది అంటే చాలా జాగ్రత్తగా హోమియోపతి మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ వెళ్ళిపోయి థైరాయిడ్ గ్రంథి స్లగ్గిష్గా ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్గా అయ్యి నార్మల్ ఫంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ముందు మనం ఎలా గుర్తించాలి అంటారు, లక్షణాలు ఏమైనా ఉంటాయంటారు? ఇప్పుడు థైరాయిడ్లో రెండు రకాలు ఉంటాయి ముఖ్యంగా థైరాయిడ్ యొక్క డిజార్డర్స్లో చాలా రకాల డిజార్డర్స్ ఉన్నప్పటికీ మనం థైరాయిడ్ యొక్క డిజార్డర్స్ని ముఖ్యంగా రెండు రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తూ ఉంటాం, రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. హైపోథైరాయిడ్ అంటాము, హైపర్ థైరాయిడ్ అంటాం. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి చేయాల్సినటువంటి పని చేయదు, చాలా స్లోగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ కావాల్సినంత ఫాస్ట్గా రిలీజ్ కావు, శరీరానికి సరిపడే అంత హార్మోన్స్ని, అంత అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయలేదు, దాన్ని మనం హైపోథైరాయిడ్ అంటాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం అండి. సంగీత భవన్ గారి నుంచి. సంగీత గారు, సంగీత హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సంగీత గారు, మీరు టీవీ వాళ్ళు. 1 ఇయర్ నుండి కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందండి. ఓకే, గొంతు దగ్గర కొద్దిగా వాపు అనిపిస్తుంది మధ్యలో. ఓకే చెప్పండి అమ్మా, వింటున్నాను చెప్పండి. వెయిట్ కూడా వెయిట్ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, అందుకే ఇట్లా ప్రాబ్లం అవుతుంది, దాని గురించి తెలుసుకుందామని. వెయిట్ ఏమన్నా తినడం వల్ల వస్తుందా, థైరాయిడ్ వల్ల వస్తుందా అని. మీ ఏజ్ ఎంత ఉందండి?
సంగీత్ గారు మీ వయసు ఎంత అండి? నాది 30 ఇయర్స్ అండి. ఓకే. మీరు ఇప్పుడు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? ఈ హైపోథైరాయిడ్ కి ఏ రకమైన మందులు వాడుతున్నారు? నేను అది ఇప్పుడు థైరాక్సిన్ వేసుకుంటున్నానండి. 50 mg వాడుతున్నాను. ఓకే. ఈ 50 mg తో నార్మల్ లో ఉన్నాయా? TSH వాల్యూస్ నార్మల్ లో ఉన్నాయా? అది వేసుకున్నా కూడా ఇప్పుడు కంట్రోల్ లేదండి. ఎప్పుడు టెస్ట్ చేసినా మళ్ళీ ప్రాబ్లం గానే ఉంటుంది. ఎంత వస్తుంది వాల్యూ? ఎంత వస్తుంది? సమస్యను హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం తో పాటు మెడ భాగంలో బాగా లావుగా ఉంది, అంటే వాపుగా ఉంది, దాన్ని గాయిటర్ అంటారు. హైపోథైరాయిడిజము మరియు గాయిటర్ ఈ రెండు కండిషన్స్తో మీరు బాధపడుతున్నారు. హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే శరీరంలో థైరాయిడ్ గ్రంథి శరీరంకి సరిపోయేంత థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవడము, చాలా స్లోగా పనిచేస్తుండడము. దీనివల్ల బాడీకి కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుంచి లభించదు. కాబట్టి బయట నుంచి హార్మోన్ని రీప్లేస్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు థైరాక్సిన్ 50 mg వాడుతున్నారు. థైరాక్సిన్ 50 mg వాడుతున్నప్పుడు బయట నుంచి ఇచ్చేటటువంటి హార్మోనల్ ట్యాబ్లెట్, దాంతోపాటు శరీరంలో థైరాయిడ్ గ్రంథి ప్రొడ్యూస్ చేసేటటువంటి కొద్దిగా కొంచెం అమౌంట్ ఆఫ్ హార్మోన్, ఈ రెండు కలిసి బాడీకి కావాల్సినంత ఫంక్షన్ని నార్మల్గా చేస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే బయట నుంచి తీసుకునేటటువంటి ట్యాబ్లెట్ని మీరు ఆపేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా బాడీకి కావాల్సినటువంటి హార్మోన్ సరిపోక మళ్ళీ మీకు హైపోథైరాయిడ్ లక్షణాలు, అంటే లవ్ పెరగడం, జుట్టు రాలిపోవడం, బద్ధకంగా తయారుకోవడం, బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, మోషన్స్ చాలా ఇబ్బందిగా ఉండడము, ఇటువంటి లక్షణాలన్నీ చాలా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. హోమియోపతి మెడిసిన్ వాడుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథి తను చేయాల్సినటువంటి పనిని సరిగా చేసేలా హోమియోపతి మెడిసిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. హోమియోపతి మెడిసిన్ సప్లిమెంటేషన్ కాదు, ఇట్స్ అ స్టిమ్యులేషన్. అంటే ఇప్పుడు మనం బయట నుంచి తీసుకునేటటువంటి మెడిసిన్ని 50 mg కూడా క్రమక్రమంగా మనం తగ్గిస్తూ వెళ్ళిపోవచ్చు. ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి పరీక్షలు చేస్తూ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటున్నప్పుడు అలోపతి డోస్ని పూర్తిగా తగ్గిస్తూ ఎటువంటి హార్మోన్ ట్యాబ్లెట్ లేకుండా హైపోథైరాయిడ్ని పూర్తిగా హోమియోపతి ద్వారా నివారించవచ్చు. ఓకే అండి, మరి కాల్ తీసుకుందామండి. లత హైదరాబాద్ నుంచి. లత గారు నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. లత గారు కొంచెం మీరు గట్టిగా మాట్లాడాలి. మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో చెప్పండి, వింటున్నారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి. నమస్కారం. అదే మా పాపకి కొంచెం థైరాయిడ్ ఉందండి. ఓకే. అంటే ఇప్పుడు టెస్ట్ అది ఎవ్రీ మంత్ టెస్ట్ చేయించుకుంటుందండి. అంటే థైరాయిడ్ వల్ల ఏమన్నా పిల్లలు లేకుండా ఉండే సమస్య ఏమన్నా ఉంటుందంటారండి? వయసు ఎంత ఉందమ్మా? వయసు 27 సంవత్సరాలండి. ఇప్పుడు లావ్ ఎక్కువగా ఉంది, మిగతా పరీక్షలు చేయించారా, మెన్సెస్ ఎలా ఉంది, ఇవన్నీ చూసారు? చూసారండి, అన్ని నార్మల్ గానే ఉన్నాయండి. లావ్ ఎక్కువగా లేదండి, లావ్ మామూలు అయితే ఉందండి. ఓకే. థైరాయిడ్ లో ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నారు? అంటే హైపో ఏమీ లేవండి, కొంచెం థైరాయిడ్ ఉందన్నారు. దాని గురించి మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకుంటుందండి. ఓకే. సో మీరు చెప్తున్నటువంటి హిస్టరీ ప్రకారం 27 ఇయర్స్ అమ్మాయి ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అయింది, అంటే పిల్లలు సంతానం లేనటువంటి సమస్యతో బాధపడుతున్నారు. కాకపోతే సంతానం లేకపోవడానికి సమస్యలలో థైరాయిడ్ వల్ల కూడా సంతాన సమస్యలు కలుగుతాయి. కాకపోతే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే నెలలు ఋతుచక్రం ఎలా ఉంది, రెగ్యులర్గా ఉందా లేదా, దానితో పాటు ప్రతి నెల అండం విడుదలవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ప్రతి నెల అండం విడుదలవుతుందా లేదా చూసుకోవాలంటే దానికి ఫొలిక్యులర్ స్టడీ అంటారు. ఈ ఫొలిక్యులర్ స్టడీ అనేది ఒకసారి పరీక్ష చేయిస్తే అండం ఎదుగుదల అనేది సరిగ్గా ఉందా, సరైన సైజులో ఉందా లేదా అండం విడుదల అవుతుందా లేదా అనేది చూస్తారు. అది చూసిన తర్వాత ట్యూబ్స్ ఉంటాయి, అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఆ ట్యూబ్స్ అనేది రెండు నార్మల్గా ఉన్నాయా, ట్యూబ్స్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా అనేది కూడా చూడాలి. దాంతోపాటు మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే మేల్ ఫ్యాక్టర్ కూడా చూడాలి. మేల్ ఫ్యాక్టర్లో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది, నార్మల్గా ఉందా లేదా చూడాలి. ఈ కండిషన్స్ అన్నీ పోతే మనకు ఏ కారణం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది తెలుస్తుంది. కాకపోతే హైపోథైరాయిడ్ అనేటటువంటి కండిషన్స్లో థైరాయిడ్ ఉన్న వాళ్లకు అండం ఎదుగుదల అనేది సరిగా జరగదు. అండం ఎదుగుతుంది కానీ ఏ సైజుకు వస్తే పిండంగా మారుతుందో అంత సైజుకి అండం పెరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
కాకపోతే అవి అన్నీ ఒకసారి పరీక్షలు చేస్తూ థైరాయిడ్ని రెగ్యులర్గా కంట్రోల్లో ఉంచుకోగలిగితే అండం ఎదుగుదల సరిగా ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. ప్రభాకర్ రావు గారు తిరుపతి నుంచి. ప్రభాకర్ రావు గారు, నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి, వింటున్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నా పేరు ప్రభాకర్, రైల్వే పోలీస్ తిరుపతి సార్. ఓకే సార్, మా అమ్మాయి. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగ్గా చెప్పండి. సార్ మా అమ్మాయి వయసు 30 ఇయర్స్ సార్. ఓకే చెప్పండి. 30 సంవత్సరాల వయసు మా అమ్మాయికి, పేరు సునీత. చెప్పండి సార్, చెప్పండి. అమ్మాయి అబ్నార్మల్ గా లావ్ అయిపోతుంది సార్. ఓకే, అందువల్ల ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో అందుకని అడుగుతున్నాను సార్. ఓకే, మీరు చెప్తున్నారు దాని ప్రకారం థైరాయిడ్ సమస్య ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఇంతవరకు డయాగ్నోస్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ప్రైమరీగా మీరు చేయాల్సింది ఏంటంటే T3, T4, TSH అనేటటువంటి ఈ పరీక్ష చేయించండి. థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు అది. ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయిస్తే ఇప్పుడు ప్రస్తుతం థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి హైపోథైరాయిడ్ కనుక డయాగ్నోస్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మిగతా టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఫస్ట్ అది ఉందా లేదా తెలియాలంటే మాత్రం ఈ T3, T4, TSH అనేటటువంటి పరీక్షను మాత్రం మీరు చేయిస్తే మీ అమ్మాయి హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా లేదా లావు పెరగడానికి ఇంకా వేరే కారణాలు ఉన్నాయా అనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇక్కడ మరో కాల్ తీసుకుందామండి. సైదులు సూర్యాపేట నుంచి. సైదుల్ గారు, సైదుల్ గారు, సార్ డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను శ్రీవేద నుంచి మాట్లాడుతున్నాను. మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉంది సార్. ఓకే సార్, అయితే ఒకసారి ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉందని నన్ను చెప్పారు. ఓకే, అయితే ఇంతవరకు మందులు మేము వాడలేదు థైరాయిడ్ ఉంది. ఓకే, అయితే దీనికి ఏమైనా ప్రెగ్నెన్సీకి దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది సార్ థైరాయిడ్ వల్ల? అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నారా? లేదు సార్, ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ బాబు చనిపోయాడు. ఓకే, బాబు చనిపోయాడు. అవును సార్, అంటే ప్రెగ్నెన్సీ అంటే థైరాయిడ్ అండ్ బీపీ షుగర్ ఉంది సార్. ఓకే, దానివల్ల బాబు చనిపోయాడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అందట్లేదు. ఓకే, అయితే థైరాయిడ్ మందు వాడదాం అనుకుంటున్నాం సార్. ఓకే, ఇది పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయా? వయసు ఎంత ఉంది? లైఫ్ లాంగ్ వాడాలా? వయసు ఎంత ఉంది? వయసు ఎంత అండి? వయసు 24 సార్. 24. ఓకే, ఓకే. సో యూజువల్గా చాలా మందిలో హైపోథైరాయిడ్ అనేటటువంటి సమస్య అన్లెస్ మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించేంత వరకు తెలీదు. కొంతమంది లావు కారు, కొంతమందికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడో లేదా మిగతా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు చూపించేటటువంటి రొటీన్ పరీక్షలలో మనకు థైరాయిడ్ ఉంది అనేటటువంటిది బయటపడుతుంది. దాని అర్థం ఏంటి అంటే థైరాయిడ్ చాలా ప్రథమ స్టేజ్లో ఉంది, చాలా ఫస్ట్ స్టేజెస్లో ఉంది. దాన్ని అప్పటికప్పుడు కంట్రోల్కి తెచ్చుకోగలిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే మీ వైఫ్ కేసులో జరిగింది ఏంటి అంటే థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పటికీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ థైరాయిడ్కి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడలేదు. థైరాయిడ్ హార్మోన్ని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచలేదు. థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉండదో ఆ టైంలో ఆటోమేటిక్గా ఇంట్రాయుటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారు, IUGR. ఈ ఇంట్రాయుటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే పిండం ఎదుగుదల సరిగా జరగకపోవడము, ఒకవేళ జరిగినప్పటికీ బేబీ ఇంటెలిజెన్స్ దారుణంగా దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. సో ఖచ్చితంగా థైరాయిడ్ వల్ల కూడా ఈ ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బాబు చనిపోవడానికి మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలీదు. ఒకసారి ఏ కారణం ఉన్నప్పటికీ ఈ థైరాయిడ్ హార్మోన్ రెగ్యులర్గా కంట్రోల్లో ఉండకపోవడం కూడా ఖచ్చితంగా అది కూడా ఒక రకమైనటువంటి కారణం. ఇకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు. దానికి కూడా ఖచ్చితంగా హైపోథైరాయిడ్ కూడా ఒక రకమైన కారణం. మిగతా కారణాలు ఏమైనా ఉంటే అది క్లినికల్గా చూస్తూ మాట్లాడాలి. బట్ థైరాయిడ్ కంట్రోల్లో ఉంచేంత వరకు ఈ ఇబ్బందులు అనేవి ఉంటాయి. మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి ఉమా. ఉమా గారు నమస్తే అండి. నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి. నా ఏజ్ 36. ఓకే, అయితే 75 mcg డైలీ వాడుతున్నాను సార్. ఓకే, అయితే వెయిట్ కూడా నార్మలే ఉన్నాను. ఓకే, అయితే టాబ్లెట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుంటే ఫ్యూచర్లో వెయిట్ ఎక్కుతామా? ఓకే, తర్వాత ఇంకోటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఓకే, ఇంకోటి జుట్టు చాలా రాలుతూ ఉన్నది, అది రాలకుండా ఏమైనా మెడిసిన్ ఉందా అని. ఓకే,
సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 75 MCG రెగ్యులర్గా వాడుతున్నారు, 75 MCG రెగ్యులర్గా వాడుతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు, లావు పెరగడం లేదు, థైరాయిడ్ వల్ల వచ్చేటటువంటి ఏ సమస్య లేదు, ఎక్సెప్ట్ కొద్దిగా జుట్టు రాలిపోతుంది అన్నారు, అంతే అంతకుమించి వేరే ఇబ్బందులు లేవు. కాకపోతే ఏంటి అంటే బాడీకి సరిపోయేటటువంటి హార్మోన్ని థైరాయిడ్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి బయట నుంచి 75 MCG వాడుతున్నారు. ఎన్ని రోజులైతే బయట నుంచి అంటే థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ని 75 MCG కావచ్చు లేదా 100 కావచ్చు 50 కావచ్చు, ఈ హార్మోన్ ట్యాబ్లెట్ని బయట నుంచి ఎన్ని రోజులైతే బాడీకి ఇవ్వగలుగుతారో అన్ని రోజులు బాడీలో థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే బయట నుంచి ట్యాబ్లెట్ ఇవ్వరో ఆటోమేటిక్గా బాడీకి సరిపోయే థైరాయిడ్ హార్మోన్ ఉండదు కాబట్టి మళ్ళీ థైరాయిడ్ వల్ల వచ్చే ప్రతి ప్రాబ్లం మొదలవుతుంది. దీనికి హోమియోపతిలో ఎలా ఉంటుందంటే బయట నుంచి ఇచ్చేటటువంటి హార్మోన్ యొక్క ట్యాబ్లెట్స్ యొక్క అవసరం లేకుండా బాడీకి సరిపోయే హార్మోన్ని కేవలం థైరాయిడ్ గ్రంథే ప్రొడ్యూస్ చేయగలిగేలా చేస్తాం. దీనికి కనీసం ఒక 1 ఇయర్ టైం పడుతుంది. 1 ఇయర్ పాటు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోగలిగితే ఈ 75 MCG అవసరం లేకుండా కేవలం హోమియోపతి మెడిసిన్ ద్వారా థైరాయిడ్ని పూర్తి యాక్టివ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ వన్.